फ्रेंड्स नि वीडियो पटा कदा आ वीडियो की चाल मंदिर फुल सपोर्ट इंत प्रेम उ वीडियो मन खत अंदर की वीडियोस का चपा कदा आएमसी वोलना चुनि लेकिन आपी रईट क्लैंट वोलना सर अल इबंधी इवें पैस्थित मरी दारण इप्डी वाटिंग इपड़ी मूड नाग वाटिंग अदे मैंटी इंका चपना चाल थैंक अंदर इलागे सपोर्टी ये वीडियो पेटना इलाद रक दबंधी कामेंटने सो अभी थैंक्स अंडी अंदर की पेर पेरना अभी कामेंट्स की रिप्लाई इवना इंतला प्रति ओक मन पूर्ति हृदयपूर्वक थैंक यू सो मच అనోకి ఒంట్లో బాగాలేదండి తెల్లారుజాము నుంచి వామిటింగ్స్ అవుతున్నాయంట నన్ను రాపలేదు మేము పడుకునేసరికి 3:30 అయింది ఇంట్లో పనులన్నీ చేసుకొని 3:30కి పడుకున్నాం నేను నిన్న రాటమే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది లేపను కూడా లేపలేదు 2-3 వామిటింగ్స్ అయ్యిందంట కడుపట పొద్దునే టాబ్లెట్లు కోసం అని చెప్పేసి వెళ్ళాను వెళ్తే అన్న అన్నాడు ఈ టాబ్లెట్లు వేసేయి వేసి ఇడ్లీ ఏమన్నా పెట్టు పెట్టి తిన్న తర్వాత సెట్ అయితే ఓకే ఓఆర్ఎస్ అవి ఇచ్చారు ఇక నేను ఈరోజు షాప్కి వెళ్ళే పని ఉంది కానీ ఇంక సెలవు పెట్టేశాను ఒంట్లో బాగాలేదు తిను దానికి తిని టాబ్లెట్ తీసుకోవాలని సెట్ అయ్యి సో చూడాలి సెట్ అయితే ఓకే సెట్ అవ్వకపోతే నాకు మధ్యాహ్నం సాయంత్రం కానీ లేడీస్ డాక్టర్స్ ఉంటారు కదా పిల్లలు తీసారు ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను వీళ్ళు బాగా ఇబ్బంది పడుతుంది ఇలాంటి టైం పక్కన ఎవరు ఉండరు అని చెప్పి బాధపడింది ఇలాంటి టైం కానీ ఏం చేస్తాం చేసుకోవాలి తప్పదు ఒకరికొకరు సాయపడటం తప్ప చేయగలిగేది ఏం లేదు బాగా పంపించారు నిందా కూడా అయింది ఇదిగో ఇదిగో ఇదికేం ఇడ్లీలు పడవు టీ తాగి రస్కులు వేసుకుంటాను ఉంటుంది టీ తాగితే మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి ఉట్టి వాటర్ అవుతుంది టాబ్లెట్ వేసుకోమని చెప్పి తినడానికి ముందు టాబ్లెట్ ఉంటే అది వేసాను వాటర్ తాగింది పాగుంటే వామిటింగ్ అయిపోయింది తిన్న తర్వాత ఇంకో టాబ్లెట్ ఉంది మరి అది ఎలా ఉంటుందో ఏంటో ఇది ఇలాగే పెరిగితే ఒక 2 రోజులు కొనసాగితే వాళ్ళు సెలైన్లు అన్నీ అయ్యని ఇయ్యని పెడతారు మళ్ళీ చిన్న పాప ఉంది పాలు ఇబ్బంది అయింది వద్దా నేను తీస్తాగా పడుకొని వేసుకోవచ్చా హాస్పిటల్ దగ్గరికి వచ్చానండి అను తీసుకురాలేదు నేను ఒక్కడనే వచ్చాను తను రమ్మంటే నా వల్ల కాదులే బావా నేను రాలేను బాగా నీరసం అయిపోయింది నేను రాలేనులే బావా లక్కీగాని తీసుకొని ప్రిన్సీని చూసుకుంటే ఈ బండి మీద అంత దూరం అంటే మన వల్ల అవ్వలేదే నువ్వు వెళ్ళు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించి ఇవ్వు డాక్టర్ గారికి నేను చెప్తాను ఆమె టాబ్లెట్స్ ఇచ్చిద్ది అని చెప్పేసి అంది సరే అని చెప్పేసి ఇదిగా వచ్చాను ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారు ఇక్కడ ఎంతసేపు పట్టిద్దో ఏంటో ఎవరన్నా మనకు తెలిసిన ఆయా ఎవరినంటే ఫోన్ చేసాం కిమ్మంటే ఇస్తారు టాబ్లెట్లు ఇచ్చారనుకో తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకో చాలామంది ఉన్నారండి ఎప్పుడు వచ్చినా ఇంత ఫుల్గా ఉంటారు జనాలు ఆయమ్మ వచ్చింది బయటికి ఇప్పుడే ఆయమ్మ మాట్లాడారండి డాక్టర్ రాణితో ఇంట్లో రాసిచ్చారు టాబ్లెట్లు టాబ్లెట్లు తీసుకుందామని వచ్చాను గురు ఎన్ని రోజులకి రాసిచ్చారు ఎలక్ట్రాల్ ఇవ్వు ఇంజక్షన్లు కూడా రాశారండి ఏవో టాబ్లెట్లు రాశారు 4 ఇంజక్షన్లు రాశారు ఆ ఇంటి దగ్గర డాక్టర్తో ఇంజక్షన్ చేయించుకోవాలంట ఇవో 4 ఇంజక్షన్లు ఇచ్చారు ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రం తగ్గలేదనుకో తీసుకొచ్చేయమన్నారు అది ఇంటికి బయలుదేరుతున్నా ఏం పెట్టాలో ఫుడ్ అర్థం కావట్లా బత్తాయి జ్యూస్ తీసుకుందామని ఆగానండి ఏదో ఒకటి
ఫుడ్ ఏమైనా తింటే మళ్ళీ వామిటింగ్ అయిపోద్దేమో అని ఫోన్ చేశాను. బాబు వామిటింగ్స్ అవుతుంది త్వరగా రా బాబు అని చెప్పేసి జ్యూస్ తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఆగి రావటం రావటం ఇగో టాబ్లెట్లు వేసేసాను. కొంతసేపు ఆగిన తర్వాత ఆగితే కొంతసేపు ఇదిగో చేది కొన్నాయంట ఆలు బక్రది అంటుంది. ఎలా ఉంది ఎన్ని వామిటింగ్స్ అయ్యాయి నేను వెళ్ళాక? వద్దురా ముట్టుకోకు ఎండ నుంచి వచ్చా కదా మంచి గేర గేరగా ఉంది. ఇంకా నేను ప్రిన్సీ వస్తానండి ఇంక తీసుకెళ్ళా. ఇదేనండి హాస్పిటల్ ఇంజక్షన్ చేయించాలిగా హాస్పిటల్ అతను ఉంటాడే డాక్టర్ అని చెప్పేసి వచ్చాను. ఆయన లేడు ఫోన్ చేస్తే ఆరింటికి వస్తా అన్నాడు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలేమో మళ్ళీ వామిటింగ్స్ అవుతున్నాయి అన్నమాట. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపాను డాక్టర్ దగ్గరికి వెళ్దాము అంటే నాకు ఓపిక లేదు నేను బండి మీద కూర్చోలేను ఒకవేళ వెనక్కి పడతానే కళ్ళు తిరిగి అని చెప్పేసి రానంటే రానుంది. ఆయన రమ్మంటే నా బయట ఉన్నా నేను ఆరింటికి వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇవ్వడానికి ఎలక్ట్రాల్ పౌడర్ ఇచ్చి కొద్దిగా వేడిగా ఉంది మనిషి చూడండి అసలు ఎలా అయిపోయిందో. బాగుండి నవ్వు నవ్వుతున్నంతసేపే చూడగలం ఏమని ఏమైనా తేడా వస్తే అస్సలు చూడలే కానీ కానీ తాకొద్ది గోపు ఇచ్చింది తాగడానికి అల్లాడిపోతుందండి. ఏంటో ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతుంది. ఒంట్లో బాగున్నప్పుడు టేస్ట్లు గొంతెమ్మ కోరికలు కోరటం అవ్వదమ్మా. వాంతి అయితే అయ్యిద్ది తాగు వాంతి చేసుకో తప్పదు అని చెప్పింది మనం చేయాలి. గుడ్డిగా ఏదైనా ఒకటే నమ్మాలి. మన నమ్మాం అనుకో ప్రాణాల మీదకి వచ్చింది తప్పదు అలాగ గుడ్డిగా ఇంకా తాగేయటం కళ్ళు మూసుకొని గుట్టుగా కొట్టుకొని ఇప్పుడు వెళ్ళి వాంతి చేసుకో వచ్చి చెవులు మోస్తాయి. ఇంక అంతకుమించి చేయగలిగింది ఏం లేదు అండి. వాళ్ళు తాగమని ఇచ్చారు ఇప్పుడు తాగితే ఎటు వామిటింగ్ అయిపోద్ది పోయిద్ది ఎందుకు ఇది తాగటం వేస్ట్గా అంటుంది. ఇవన్నీ నీకు ఎందుకు వాళ్ళు తాగమన్నారు డాక్టర్లు? పేషెంట్ నువ్వే చెప్తే మరి డాక్టర్లు వాళ్ళని చెప్తారు ఏందో చెప్పిద్ది తాగకుండా ఎక్కొట్టడానికి. అది ఇంజక్షన్ అయి చేశారు చేసి మళ్ళీ రేపు వస్తాను అని చెప్పేసి అన్నారు. మళ్ళీ రేపు పొద్దున్న చేసేది ఉంది. ఆ ఎలక్ట్రాల్ పౌడరు తాగితే దాని కొబ్బరి నీళ్ళు అంటుంది ఏమేమి తాగినా వామిటింగ్ అంటుంది. ఇందాక ఎలక్ట్రాల్ పౌడర్ తాగేవు కదా ఎలా ఉంది అంటే అది పోయిందా? ఇందాక ఎలక్ట్రాల్ పౌడర్ తాగింది కంటే అది పోయింది వామిటింగ్ అయిపోయిందంట. నేను లేని డాక్టర్ని తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను వామిటింగ్ అయిపోయిందంట. మరి రేపు ఇంక ఎలా ఉంటుందో ఏంటో త్వరగా తగ్గితే బాగుండు. ఏమొక్కి తగ్గకపోతే లక్కీ గారికి ఇబ్బంది అయిపోద్ది. ఆడు పాలు తాగాలి కదా ఆడికి ఇబ్బంది అది నా కంగారు. ఏమైంది భయపడతావా? ఏం లేదు ఇది బ్లోయర్ అండి. హెయిర్కి డ్రైయర్ ఉంటుంది కదా ఆ బ్లోయర్ దీంతో కాళ్ళకి అటుకి వేడి గాలి వచ్చింది కదా కాళ్ళకి చేతులు పెడితే చలేస్తుంది అనమాట. కాళ్ళకి చేతులకి పెట్టామనుకో ఆ చలంతా పోయిద్ది. మనం చేతులతో రుద్దుతాం కదా అలాగా అది వేడి వచ్చి కొద్ది చలని తగ్గిద్ది. అందుకే అది పెడతాను. ఒకవేళ మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో అలా అయితే కనుక ఇది వాడండి ఇబ్బంది ఏమి ఉండదు. చలి మంట కాసుకున్నట్టుగానే ఉంటుంది. మరి వేడి ఎక్కువ పెట్టకుండా లైట్గా వచ్చేటట్టుగా పెట్టండి. ఇంకా మా లక్కీ గారికి పాలు పడుతుంది జాతి పాలు అవి. వాళ్ళ అమ్మకుంట్లో వాళ్ళది కానీ ఆమె పాలు ఇవ్వట్లేదు. ఇంత బాగా చూసుకుంటుందో చిన్నపిల్ల పెద్ద పనులు. మరో అమ్మ ఇంజక్షన్ చేసిన తర్వాత కొద్దిగా పర్వాలేదండి అంత ఇబ్బంది పడతలా. ఇంకంట్లో అన్ని బయటేసి నేను పడుకుంటాను. లక్కీ గారు కూడా ఫుల్ ఆడుతున్నాడు అస్సలు పడుకోవట్లేదు పడుకున్నాను కూడా లేపుతున్నాడు. రేపు పొద్దున ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఒకవేళ నైట్ పూట ఏమైనా ఇబ్బంది పెడితే కనుక తీసుకుని హాస్పిటల్ పరిగెత్తడమే అది ఏంటో.